ఆ వెంకటేశ్వర స్వామి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. ఆట మొదలెట్టారు కదా, ఆ వెంకటేశ్వర స్వామితో ఆట ఎలా ఉంటుందో, ఆ రుచి ఎలా ఉంటుందో, ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, లేకపోతే ఆయన లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఖ్యాతిని దిగజార్చుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ బడిత పూజ ఉంటుంది చూడండి. మన కళ్ళు ఇలాగే ఉంటాయి, మనము కొన్ని రోజులు ఉంటాం. వీళ్ళ అవతారాలు ఏంటి, వీళ్ళ జాతకాలు ఏంటి, వీళ్ళు ఎలాంటి రోగాలు పడి చేస్తారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఎలాంటి స్థాయిల్లో దిగజారిపోతారు, మనం అందరం చూడబోతున్నాం. మరి అంత అర్హత లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చేశాడు ముఖ్యమంత్రి ఆ వెంకటేశ్వర స్వామి? ఆయనకి ఆపగలిగే అంత శక్తి లేదా? మరి ఆయన పైకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, మరి బట్టలు తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు ఆపేయలేదు, ఆయనకు ఆ శక్తి లేదా? మధ్యలో వచ్చు రాజకీయాలు ప్రతి ఒక్క చెత్తాన, ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా మతమౌడైనా మనమతమౌడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ హిందూ మతాన్ని అడ్డంగా పెట్టి, అదే రాజకీయంగా మీరు ఏమన్నా ఆట ఆడితే మాత్రం చెప్పు తీసుకొడతా ఒక్కొక్క నా కొడుకుని. హైందవత్వం నిద్రపోతుంది అనుకుంటున్నారా, లేకపోతే హైందవత్వంలో శక్తి లేదనుకుంటున్నారా? అఘోరాలు ఎవరిని పూజ చేస్తారో తెలుసా? శివుణ్ణి, విష్ణువుని, మహాశక్తిని పూజ చేస్తారు. అవసరమైనప్పుడు వాళ్లే మిలిటరీ లాగా ప్రక్షాళన చేస్తారు. వాళ్ళు ముసుగులో ఉన్న అంటారు కదా, నేను మఫ్తీలో ఉన్నాను, మఫ్తీలో ఉన్న పోలీసుని, మఫ్తీలో ఉన్న సిబిఐ ఆఫీసరు, సిఐడి ఆఫీసర్ అలా చెప్పుకుంటారు కదా, వాళ్ళు అలా మఫ్తీల్లో ఉన్నారు. హిమాలయాల్లో సంబలా ఉంది, మన గురువులు ఉన్నారు, మనకు తెలియని అనేక ప్రదేశాల్లో హిమాలయాల్లో అనేక మంది ఈ హిందూ మతాన్ని కాపాడడానికి అనేక శక్తులు అక్కడ ఉన్నాయి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడారంటే అవన్నీ శక్తులు నిద్రలేచి ఒక్కొక్కడిని ప్రక్షాళన చేయడానికి వాళ్ళు రావక్కర్లేదు, వాళ్ళ కంటి చూపు చాలు, నాశనం అయిపోతారు నా కొడకల్లారా. ఈ చెత్తముండలందరూ మళ్ళీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు, ఒక్కటి తెలియదు, ఒక పురాణం, ఒక గాథ, ఒక ఏమీ తెలియదు. నాలుగు మంత్రాలు నేర్చుకుని నాలుగు ఛానల్స్ లో కూర్చుని ఓ పెప్పెప్ప బిబ్బెప్పే అని అనేసి రాజకీయంగా లాభం చేసుకోవడం కోసం, నాలుగు డబ్బులు చేసుకోవడం కోసం ఒక నీకు ఒక హాస్పిటల్ ఉంది కదే నీకు, ఏ రోజైనా నలుగురికి ఫ్రీగా మీరు ఏమైనా చేశారా? అసలు వాడికి వాడి వెనకాల ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్ ఉంది కదా, ఏంటి అసలు మీరు ఏంటి? ప్రతిదీ పబ్లిసిటీ, ప్రతిదీ రాజకీయం. చెత్త ముండల్లారా, చెత్త నా కొడకల్లారా, మీరు బాగుపడరు ఇంకా నాకు తెలీదు. మీకు ఏదో ఒకటి రాబోతుంది, ఒక ప్రళయం రాబోతుంది, అంటే అందరికీ కాదు, ఎవరైతే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరూ అసలు చరిత్రలో కలిసిపోయారు. మీరంతా యాఫ్టర్ ఆల్ చెత్త నా కొడకల్లారని.